నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. ఆయనవెల్లి మండలం ఎంపీడీఓ కట్టుపల్లి రాజా విజయను బెదిరించిన నలుగురు వైసీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనవెల్లి మండలం జడ్పీటీసీగా గన్నవరపు శ్రీనివాసరావు, ఎన్ పెదపాలెం మాజీ సర్పంచ్ వాసంశెట్టి వీరవెంకట తాతారావు, క్రాప శంకరాయగూడెం మాజీ సర్పంచ్ కుడుపూడి రామకృష్ణ, కె జగన్నాథపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపిన వై మాధవరెడ్డి, ఇందులో భాగంగా వాసంశెట్టి వీరవెంకట తాతారావుని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మిగతా ముగ్గురిని తమ సిబ్బంది పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగిందండి. సెక్షన్ 353 596 5932 అండ్ 310325A ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ వేయడం జరిగిందండి. తన కంప్లైంట్ ప్రకారం మొత్తం నలుగురు ముద్దాయిల్ని ఈ కంప్లైంట్లో నలుగురు మీద వేయడం జరిగింది. నలుగురు అక్యూజ్డ్గా నోటిఫై చేయడం జరిగింది. వీరిలో వీరవెంకట తాతారావు వాసంశెట్టి, శ్రీనివాస మేధిశెట్టి, తర్వాత కుడుకూడి రామకృష్ణ, తర్వాత గన్నవరపు శ్రీనివాసరావు ఈ నలుగురి మీద అభియోగాలు నమోదు చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ నలుగురిని ఇంక్లూడ్ చేస్తూ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగిందండి. ఇన్వెస్టిగేషన్లో అన్ని విచారించి సాక్షుల్ని విచారించడం జరిగింది, సీన్ అన్ని పరిశీలించడం జరిగింది. తర్వాత అందరి సాక్ష్యాల మేరకు వీళ్ళ మీద ప్రైమాఫిషియా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందండి. దీని బేస్ మీద ఈరోజు మేము అందుబాటులో ఉన్న వీరవెంకట తాతారావు వాసంశెట్టి A1ను అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ముగ్గురు ముద్దాయిల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పటివరకు కంప్లీట్ అయిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మేము ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా మేము తదుపరి ఇంకా విచారణ ఇంకా సాక్షులను విచారించి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అతి త్వరలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుందండి. ఎటువంటిది